తెలంగాణ అభివృద్ధిలో ఉందా అప్పుల ఊబిలోకి వెళ్తుందా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో లెక్కల్లో లేనప్పులే చాలా ఉన్నాయట లెక్కల్లో లేకుండా అత్యధికంగా అప్పులు కాళేశ్వరం కోసం పెట్టిందట కాళేశ్వరం కోసం ఏడా లెక్కలు చూపించకుండా దరిదాపు తొంభై ఆరు వేల అరవై నాలుగు కోట్లు అంటే దరిదాపు ఒక లక్ష కోట్ల వరకు కూడా ప్రభుత్వం అప్పు తీసుకుందట మరి లెక్కల్లో చూపించకుండా ఈ లక్ష కోట్లు ఎక్కడ పెట్టినట్టు ఎవరు తీసుకున్నట్టు దీని గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు ప్రతిపక్ష లీడర్లు కూడా ఏమంటారు స్కామ్ జరిగింది స్కామ్ జరిగింది అని చెప్తుంటారు కానీ ఎవ్వరు కూడా తోటి ఒక కేసు ఎందుకు నమోదు చేయట్లేదు లేకపోతే ఒక ఎంక్వైరీకి ఎందుకు కోరట్లేదు ఇందులో ప్రతిపక్షాలు ఆశించేది ఏంది అనేది కూడా ఆలోచించాలి నిజంగా తప్పు జరిగినట్టు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు ఎక్కడ జరిగింది అనే దాని మీద కోర్టుకెక్కాలి అలాగే అధికార పార్టీ కూడా లక్ష కోట్లు అనధికారికంగా అప్పు చేసిండ్రు అని ఒక వార్తాపత్రికలో కథలం వచ్చినప్పుడు దానికి స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రెండు పనులు కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు ఈ రాజకీయ నాయకులు ఏదో రెండు రోజుల హడావిడికి ఎందుకు వదిలేస్తున్నారో తెలియదు కానీ ఈ రోజు రాష్ట్రం అప్పుల పరిస్థితి ఆరు లక్షల కోట్లకు దగ్గరలో ఉందట అంటే ఆరు లక్షల కోట్లకు దగ్గరలో తెలంగాణ అప్పులు ఉన్నాయి అందులో అనధికారికంగా రెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అంటే తెలంగాణలో అవినీతి ఉందా లేదా అనేది మనమే ప్రశ్నించుకోవాలి దీనికి సంబంధించిన వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ దొరికింది దాని గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను బడ్జెట్ చూపించకుండా అర తొంభై ఆరు వేల అరవై నాలుగు కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్ర సర్కార్ మిషన్ భగీరథకు ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు డబుల్ ఇంట్లకు పన్నెండు వేల కోట్లు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోటి పన్నెండు వేల కోట్లు అప్పు చేసిందట అయితే ఇప్పటికి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టుగా దానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల మిగిలిన నిధులు విడుదల చేయలేదు అంటూ కేంద్ర మంత్రి చెప్పిన విధానాలను మనం చూసినాం అంటే వీళ్ళు అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు పెట్టిండ్రు డబల్ బెడ్రూమ్ల కోసం ఇప్పటివరకు ఎన్ని డబల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేసిండ్రు స్టార్ట్ చేసిన వాటిల్లో ఎన్ని డబల్ బెడ్రూమ్లు పూర్తి చేసిండ్రు పూర్తి చేసిన వాటిల్లో ఎన్ని డబల్ బెడ్రూమ్లు కేటాయించిండ్రు మరి ఒక డబల్ బెడ్రూమ్ని మొదలుపెట్టి దాన్ని ఒక పేద కుటుంబానికి అందించలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యమా కాదా డబల్ బెడ్రూమ్ల రూపంలో అధికారికంగానే కాకుండా అనధికారికంగా కూడా పన్నెండు వేల కోట్లు అప్పు చేసిండ్రు అంటే పన్నెండు వేల కోట్ల డబ్బుల్ని ఏం చేసిండ్రు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో భూములు అమ్మడానికి సిద్ధపడుతున్నారు ఆ పరిస్థితి ఈరోజు తెలంగాణలో ప్రజలకు తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలకు ఎందుకు వచ్చింది కాళేశ్వరం తోటి తొంభై ఆరు వేల అరవై నాలుగు కోట్లయితే మిషన్ భగీరథతోటి ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేస్తారట కారణం ఏంటి మిషన్ భగీరథ కింద ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు జరిగితే ఈరోజు మంత్రి జగదీష్ రెడ్డి ఇలాఖాలో తాగునీరు లేక బిందెలేసుకుని ఎందుకు మోసుకొని తిరుగుతున్నారు హైదరాబాద్లోని అల్వాల్ రాజీవ స్వగృహ ఏరియాలలో ఇంకా ఇంటి ముందు పెద్ద పెద్ద బ్లూ కలర్ డబ్బాలు ఎందుకు కనిపిస్తున్నాయి మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీరు అందించగలిగినమా అందించలేనప్పుడు అధికారికంగానే కాకుండా అనధికారికంగా కూడా అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది లెక్కల్లో చూపించని అప్పులు టీఎస్ఎస్బీడీసీఎల్ కింద పన్నెండు వేల ఆరు వందల కోట్లు అంటే మొత్తం రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు బడ్జెట్లో చూపించని అప్పులు ఎందుకు ఇన్ని కోట్ల అప్పులు బడ్జెట్లో ఎందుకు చూపించలేకపోతున్నాం బడ్జెట్లో చూపించకుండా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలనా ప్రతిపక్షాలనా దేశంలో మన గొప్పతనం చెప్పుకోవడం కోసమా లేకపోతే ఓటు ఎంచుకొని నాయకులుగా ఉన్న మనల్నే మనం మోసం చేసుకుంటానమా అసలు ఈ సమస్యల గురించి వీటి గురించి ఏ రోజు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించి మాట్లాడట్లేదు